यार सो द नेक्स्ट ड्रग इज नियोस्टिग्मिन ब्रोमाइड. नियोस्टिग्मिन ब्रोमाइड అంటే ఏంటంటే నియోస్టిగ్మిన్ ఇస్ అన్ ఇండైరెక్ట్లీ యాక్టింగ్ రివర్సిబుల్ ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్. అసలు ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ అంటే ఏంటి? సి హియర్ See, as you all know, acetylcholine is a neurotransmitter in the parasympathetic nervous system. So, this acetylcholine will be metabolized into choline and the acetate with the help of the enzyme acetylcholine esterase. So, neostigmine gurinchi em cheptunnam, it is an acetylcholine esterase inhibitor. So, it will inhibit the metabolism of the acetylcholine into choline and the acetate, and thereby acetylcholine will not be metabolized, and so its actions can be prolonged anamata. So it is a neostigmin is an indirectly acting reversible acetylcholine esterase inhibitor. It is a quaternary ammonium compound, isn't it? It is because it is having three methyl groups and a positive charge. It is a quaternary ammonium compound that prolongs the actions of the acetylcholine by reversible inhibition of ACHE. ACHE ante acetylcholine esterase. So here comes the structure of the neostigmine: quaternary ammonium group, benzene, OC double bond, and CH3 bromide. So this is the structure for the neostigmine. Structures ivani ardham kavalante please check on my classification video. So next, coming to the IUPAC name, as you all know, see, dimethyl amino carbonyl oxy n comma n comma n trimethyl ammonium bromide, trimethyl ammonium benzene bromide. So this is the IUPAC name for the neostigmine bromide. Coming to the synthesis, see, metachloro n comma n dimethyl amino benzene. చూడండి, ఫస్ట్ దిస్ ఈస్ ద బెంజిన్. బెంజిన్ కొంచెం వంకరగా వచ్చింది, కానీ అది బెంజినే. సి బెంజిన్, దిస్ ఈస్ ద సబ్స్టిట్యూయెంట్. సో ఆబ్వియస్లీ దీస్ టు విల్ బి ద ఆర్థో పొజిషన్స్, దిస్ విల్ బి ద మెటా పొజిషన్. మెటా పొజిషన్లో ఏముంది? క్లోరో. సో మెటా క్లోరో ఎన్ కామా ఎన్ డైమిథైల్ ఎమైనో బెంజిన్. సో స్టార్టింగ్ ప్రోడక్ట్ విల్ బి మెటా క్లోరో ఎన్ కామా ఎన్ డైమిథైల్ ఎమైనో బెంజిన్. వెన్ దిస్ ఈస్ ట్రీటెడ్ విత్ ఎ బేస్, దట్ ఈస్ కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఏమవుతుందంటే, సి ఆబ్వియస్లీ క్లోరిన్ హెచ్, మీకు తెలిసిందే స్టోరీ. సో ఇంక ఇక్కడ ఏం మిగిలింది? ఓకే. సో దిస్ ఓకే విల్ బి ఫైండెడ్ హియర్. నా నెక్స్ట్ దిస్ వన్, వెన్ ఐ ట్రీట్ దిస్ విత్ డైమిథైల్ కార్బమైల్ క్లోరైడ్, డైమిథైల్ కార్బమైల్ క్లోరైడ్. వాట్ ఈస్ దిస్ కార్బమైల్ మాయిటీ? కార్బమైల్ మాయిటీ అంటే సి డబల్ బాండ్ ఓ ఎన్ ఆర్ వన్ ఆర్ వన్ డాష్. ఇక్కడ ఆర్ వన్ ఆర్ వన్ డాష్ రెండు ఏంటి? మిథైల్. సో డైమిథైల్ కార్బమైల్ క్లోరైడ్. సో this one intermediate when treated with dimethyl carbamyl chloride, what we will get? ఇక్కడ కూడా క్లోరిన్ ఉంది, ఇక్కడ ఏముంది? కే ఉంది. ఎప్పుడు హెచ్సిఎల్ పంపించేస్తే బోర్ కొడుతుంది కదా. ఈసారి జస్ట్ ఫర్ ఎ చేంజ్ వాట్ వి విల్ డూ, దిస్ వీ విల్ డూ. సో ఇక్కడే మిగులుతుంది, ఓన్లీ ఓ ఉంటుంది, ఇక్కడ ఈ రెస్ట్ ఇది ఉంటుంది. సో ఓ సి డబల్ బాండ్ ఓ ఎన్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఓ సి డబల్ బాండ్ ఓ ఎన్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇంకా దిస్ విల్ బి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. So now this intermediate which upon the quaternization, that is reaction with methyl bromide. ఎందుకంటే neostigmine salt ఎప్పుడైనా సరే బ్రోమిన్ సాల్ట్లోనే ఉంటుంది. సో అందుకని మనం మిథైల్ బ్రోమైడ్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ యాక్చువల్లీ టూ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ అ క్వాటర్నరీ అమైన్ గ్రూప్. సో వన్ మోర్ మిథైల్ గ్రూప్ యాడ్ చేసినట్టు ఉంటుంది అండ్ బ్రోమిన్ సాల్ట్ వచ్చేస్తుంది. దేర్ బై వీ విల్ గెట్ నియోస్టిగ్మిన్ బ్రోమైడ్. అర్థమైందా? సి ఇంకో సిహెచ్ త్రీ వచ్చేసి ఇక్కడ వచ్చింది, అందుకే టూ ఉన్నాయి కాస్త, త్రీ అయింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అండ్ బ్రోమిన్ హియర్, నియోస్టిగ్మిన్ బ్రోమైడ్. సో దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ నియోస్టిగ్మిన్ బ్రోమైడ్, ఐ రిపీట్, విచ్ ఇంక్లూడ్స్ ఎన్ కదా, నియోస్టిగ్మిన్ ఎన్ ఎంతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి, ఎన్ఎం ఎంఎన్ ఓకేనా. సి మెటాక్లోరో ఎన్ కామా ఎన్ డైమీథైల్ ఎమైనో బెంజిన్ వెన్ ట్రీటెడ్ విత్ ఎ బేస్ దట్ ఈస్ కేఓహెచ్ యూ విల్ బి గెటింగ్ దిస్ పొటాషియం సాల్ట్. నెక్స్ట్ దిస్ వన్ వెన్ రియాక్టెడ్ విత్ డైమీథైల్ కార్బమైల్ క్లోరైడ్ వీ విల్ గెట్ దిస్ కాంపౌండ్ అస్ ఇంటర్మీడియట్. ఈ రెండింటి కండెన్స్ చేసేసి రాయండి, పక్క పక్కన రాయండి. సో ఈ సిఎల్ వెళ్ళిపోతే ఈ రెస్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. సో ఓ సి డబల్ బాండో ఎన్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ దిస్ ఇంటర్మీడియట్ విచ్ అపాన్ ద క్వాటర్నైజేషన్ విత్ ద మిథైల్ బ్రోమైడ్. ఇక్కడ ఓన్లీ టూ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఇంకొక మిథైల్ బ్రోమైడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ వన్ మోర్ మిథైల్ గ్రూప్ విల్ అటాచ్ హియర్ అండ్ సో దేర్ బై ఎన్ సిహెచ్ త్రీ టేకెన్ థ్రైస్ పాజిటివ్ ఛార్జ్. Here comes the bromine salt. So this is the neostigmine bromide. Coming to the uses, it is used in the treatment of the myasthenia gravis. I will tell about the myasthenia gravis in the next video. Used locally in the eye to treat glaucoma. Glaucoma I have already told, to restore the normal bowel movements and in reversing the actions of competitive neuromuscular blockers. Neuromuscular blockers gurinchi kuda nenu next video lo cheptanu. So this is all about neostigmine bromide.